మీ సినిమా చూడాలి ఎందుకంటే యూట్యూబ్ లో ఎన్నో సినిమాలు వస్తాయి ఇప్పుడు ఓటిటిస్ లో రోజుకొకటి రిలీజ్ అవుతుంది మీ సినిమాని చూడాలి ప్రత్యేకంగా అంటే 200 పెట్టి పే చేసి మీ సినిమా ఎందుకు చూడాలి అంటున్నాను చూడండి శ్రీ రపాక ఉంది కదా రపాక గురించి స్వీటి గురించి చూడాలా ఆర్జీవి గురించి చూడాలా ఆర్జీవి నచ్చా ఆర్జీవి ఆర్జీవికి నచ్చిన ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు ఆల్ చూస్తారు స్వీటి నచ్చినోళ్ళు స్వీటి కోసం చూస్తారు సో స్వీటి కోసమే చూడాలంట అంతే కదా అంతే అంతకు ముందు ఇంకేం చెప్పారా స్వీటి కోసమే చూడండి ఇలాంటి స్వీట్ అండ్ షార్ట్ చేస్తేనే బాగుంటది సో నౌ డేస్ పెద్ద సినిమా చేస్తే థియేటర్స్ లేవు ఇప్పుడందరూ ఓటీటీలో రిలీజ్ చేసుకుంటున్నారు సో యూట్యూబ్ కి అయితే ఇప్పుడు మంచి ఇది ఉంది సో అందుకే యూట్యూబ్ అయితే అందరు చూడడానికి అవకాశం ఉంటది కాబట్టి ప్రత్యేకంగా మొబైల్ అనేది ఇంకా ప్రతి ఒక్క టీవీ కంటే మొబైల్ కి అతుక్కుపోయే వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్ కి అతుక్కుపోతున్నారు సో దాని వల్ల నేను ఇది చిన్న సినిమా చేయాలని చెప్పేసి ఆలోచనగా నేను షార్ట్ ఫిల్మ్ చేశాను ఒక పెద్ద సినిమా చేసిన ఉంటే మీరు ఎలా ఫీల్ అయ్యి ఉండదు ఇదే ఏదైనా ఒకటే సేమ్ ఫీలింగ్ అండి పెద్దదైన ఒకటి చిన్నదైన ఒకటి నాకు షార్ట్ ఫిల్మ్ కి బిగ్ స్క్రీన్ అంటే షార్ట్ ఫిల్మ్ కి పెద్ద సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడున్న సిచువేషన్ లో ఈ కరోనా ఈ సిచువేషన్ లో అది చిన్న ఫిల్మ్ బెటర్ నా ఫీలింగ్ ఎందుకంటే మనం పెద్ద పెద్ద అంటే ఆన్ స్క్రీన్ పెద్ద స్క్రీన్కి వెళ్ళడానికి మనకి లేదు ఇప్పుడు హోప్ అయితే లేదు ఎందుకంటే ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుంది ఎప్పుడు వెళ్తాం అనేది మనకి ఎవరికీ తెలియదు గాడ్ నోస్ సో ఇప్పుడున్న దానిలో ఎక్కువ యాక్సెస్ ఓటీటీయే కదా ఇది కరెక్ట్ టైం సో లాక్డౌన్ లో మీరు దేనికైనా వర్క్ చేశారా as a designer ga ante artist ga ledu lockdown lo deniki work cheyadu endukante there is no movies present chestunnara ante munde design ippudu manna kuda anukunnaru teja gar cinema adi ippudu malli adi aagipoyindi because cases ekku aipoyine bayapadutunnaru kada heroes evaru bayataku raavatledu so ippudunna situation only ott ott danlone so ante ippudu production values kani ippudu mee designing chese values emana tagguthaya alane untunda lele na telisi remunerations tagguthayi 100% ante ippudu వన్స్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు అయితే ఉంటుంది మనకి ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది బికాస్ నథింగ్ కదా ఎర్న్ చేయడానికి ఏమీ లేదు దెర్ ఈస్ నో బిజినెస్ ఆల్ డౌన్ ఫాల్ డౌన్ సో మనం ప్రతి ఫస్ట్ లో తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇవ్వాలంటే కూడా ఇవ్వలేరు ప్రొడ్యూసర్స్ ని కూడా మనం ఆలోచించాలి కదా సినిమా తీయడమే ఇప్పుడు గొప్ప నిజం చెప్పాలంటే నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత నిజంగా ప్రొడ్యూసర్లు వచ్చి పెద్ద పెద్ద బడ్జెట్లు తీస్తున్నారు అంటే వాళ్ళు దేవుళ్ళతో సమానం ప్రొడ్యూసర్స్ ని ఇప్పుడు అంత మనం అంటే ఆ డిమాండ్స్ మనం ఉండాలి కానీ మన డిమాండ్స్ ప్రొడ్యూసర్స్ ఉండకూడదు ఇప్పుడున్న సిచువేషన్ లో మీరు వర్క్ చేసిన టాప్ డైరెక్టర్స్ పేరు చెప్పరా ఒక 5 మెంబర్స్ తేజ గారు ఓకే ఎందుకో చాలా ఇష్టం అండి అంటే బిహేవియర్ ఏదైనా ఫటాఫట్ ఫటాఫట్ వెళ్ళిపోతుంది చాలా ఫాస్ట్ చేస్తారు వర్క్ కూడా అంటే వీళ్ళందరూ ఒకటే స్కూల్ అది కదా అండ్ నైస్ ఆయనతో వర్క్ చేస్తే మనకేమీ తెలియదు ఎంతసేపు ఇంకా అంటే తోడేస్తారు టాలెంట్ ని ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది కానీ ఆయన దగ్గర ఎవరైనా సరే కొత్త వాళ్ళు అయితే మంచి వర్క్ అంటే అది ఒక జీవితానికి సరిపడగా వర్క్ చేసుకోవచ్చు ఇస్ ఎ లెర్నర్ అంటే ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు ఇస్ లైక్ ఎ టీచర్ ఆయన దగ్గర ఎక్కువ ఏంటంటే కలర్స్ ఇస్ ఇట్ బిఫోర్ ఈయన డిఓపి కదా ఒక కలర్ పాయింట్ ఆఫ్ లో కలర్ సెన్స్ ఎలా వెళ్ళాలని తేజ గారికి బాగుంటుంది సో మనం అలా చూసుకున్నప్పుడు తేజ గారు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉండొచ్చు ఈయన పాయింట్ ఆఫ్ లో డీటెయిలింగ్ ఉంటుంది డీటెయిల్ డైరెక్టర్ డీటెయిలింగ్ బాగుంటుంది పెద్దవంశీ గారు ఆయన సినిమాలు యాక్చువల్లీ మీకు తెలుసా ఈ టాటూ ఆయనదే అవునా ఇది అంటే వేయించుకోవడానికి రీజన్ ఏంటి నాకు వంశీ గారు అండి పెద్దవంశీ గారు అంటే ఇష్టం కేవలం ఇష్టం గురించే ఎందుకంటే నేను ఆయన సినిమాలు ఇప్పుడు థియేటర్ లో చూడలేదు ఆయన సినిమా ఒకటే చూసాను మహర్షి ఒక అంటే 9 కి స్టార్ట్ చేశాను నైట్ మార్నింగ్ 7 అయిపోయింది 3 సార్లు చూసాను ఏం చేశాను ఇల్లు టాటూ చేయించుకున్నా ఇది నా క్లాస్మేట్ వేశాడు నాకు ఇట్స్ నో మోర్ ఓకే అంత అంటే ఆ తర్వాత ఆయన కలిసి నేను వెళ్ళి ఆ ఒక్క సినిమాకి నేను ఫ్యాన్ అయ్యా తర్వాత అన్ని సినిమాలు చూసాను ఆయన ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో తీసే సినిమాలు అయ్యి నిజం చెప్పాలంటే కానీ అప్పుడో తీసేశాడు కదా ఆయన అందుకు ఇష్టమైన డైరెక్టర్ అంటే ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ వస్తున్నారు వెళ్తున్నారు కానీ మనం చూడని టైంలో చూసేసారు ఆయన అందరినీ ఎంతమంది అసలు ఆ సినిమాలు అన్వేషణ అవ్వచ్చు అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు రియల్లీ ఐ లైక్ హిమ్ అందుకే పేరు ఎంచుకున్నా సో యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్ గా
రాజమౌళి గారితో వర్క్ చేయాలని ఎప్పుడు అనిపించలేదా? మిమ్మల్ని పిలవలేదా? ఆపర్చునిటీ లేదా? మీకు అనిపించలేదా? లేదు, వర్క్ చేయాలని అనిపించింది, కానీ అక్కడ ఆపర్చునిటీ మొత్తం మీన్స్ వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, సో ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. మనం ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడు ఎందుకంటే ఉన్నారు తను చేస్తారు డిజైనింగ్, మనం వెళ్ళి సెకండ్ అసిస్టెంట్ అసిస్టెంట్ డిజైనర్ అనేది మనం చేయలేము. సో అందుగురించి ఎప్పుడు ట్రై కూడా చేయలేదు, ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా గుర్తుండిపోయిన స్వీటెస్ట్ మూమెంట్స్ ఒక రెండు చెప్పండి ఇండస్ట్రీలో. ఫస్ట్ ఇది నేకెడ్ మూవీ. నేకెడ్ మూవీ మరి స్వీట్ కదండి నాకు, అంతే కదా. రెండోది పూరి గారి ఫస్ట్ సినిమా. పూరి గారి ఫస్ట్ సినిమా రెండు స్వీట్ బికాజ్ అది ప్రొఫెషనల్ గా నాకు లైఫ్ లో ఉంది. రెండోది ఇది. మీకు అంటే నచ్చిన అంటే హీరో ఎవరు ఇండస్ట్రీలో? ఇంతమంది స్టార్ హీరోస్ ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారి అంటే మీరు ఇష్టపడడానికి రీజన్ ఏంటండి? ఐ డోంట్ నో బట్ ఏమంటారు అంటే బై బర్త్ నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా? ఖుషీ మోహన్ అప్పుడు నేను చదువుకున్నాను చిన్న అమ్మాయినే, చిన్న అమ్మాయి మీన్స్ స్కూలింగ్ కలిసారు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్? బట్ చాలా ట్రై చేశానండి 4 ఇయర్స్ బ్యాక్, ఈవెన్ తేజుతో కూడా ట్రై చేశాను, అవ్వలేదు, వదిలేసాను. ఏ సినిమాకి వర్క్ చేయాలి ఇంకా? అప్పుడు నాకు సాయిధరం తేజ్తో రే సినిమా చేస్తున్నాను. అప్పుడు మేమిద్దరం తేజు నేను బ్యాంకాక్ లో ఉన్నాము. తేజ్ ఏంటంటే ఏదో నేర్చుకుంటున్నాడు, కుంగ్ ఏదో నేర్చుకుంటున్నాడు. నేను కాస్ట్యూమ్కి వెళ్ళాను. అప్పుడు తీని వారికి నాకు కాల్ చేశారు. ఆ అబ్బాయి పేరు డైరెక్టర్ కూడా అసిస్టెంట్ అసోసియేట్ డైరెక్టర్ అర్జున్, ఈ సినిమాకి డబ్బింగ్ తనే చెప్పించాడు. అర్జున్ కాల్ చేశాడు. బట్ నేను అయ్యో నేను ఇక్కడ ఉన్నానే అని చెప్పి చక్కగా ఫీల్ అయిపోయా. బట్ ఆపర్చునిటీ వేరే వాళ్ళకి వెళ్ళింది, అప్పుడు మిస్ అయ్యాను. సో పవన్, మీరు పవన్ కళ్యాణ్ గారు అభిమాని అన్నారు, ఏ రోజు అంటే పవన్ గారి సినిమాకి మీరు ట్రై చేయలేదా యాజ్ ఏ ఫ్యాషన్ డిజైనర్? ట్రై చేశాను, బట్ అక్కడ ఆల్రెడీ ఒక డిజైనర్ అబ్బాయి కూడా మంచి డిజైనర్, నిఫ్ట్ నుంచి వచ్చేతనే. సో ఇంకా అంత పైన ట్రై చేయలేదు, ఎందుకంటే అబ్బాయి కూడా నా ఫ్రెండ్, మనం వెళ్ళి వెళ్ళాక ఎలా ట్రై చేస్తాం, తెలిసిన ఫ్రెండే అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు కరెక్ట్ కాదు కదా. వేరే వాళ్ళైతే నేను ట్రై చేసేదానే, అబ్బాయి నా బాగా ఫ్రెండ్, అందుకని నేను వెళ్ళాను. అభిమాని అంటున్నాను. యాజ్ ఏ పొలిటీషియన్ గా మీ ఒపీనియన్ అంటే పవన్ కళ్యాణ్? యాక్చువల్గా ఆయన ఇది ఆయన రియల్ అంటే ఓన్ మైండ్ తో ఏదైనా చేస్తే అది రైట్, ఆయన ఎవరన్నా చెప్తే చేస్తున్నది ఎక్కువ ఏమో అనిపిస్తుంది నాకు, అది నచ్చలేదు. నిజంగా రియల్ గా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ప్రై, ఆయన ఏదనుకుంటే చేసేది దానిలో ఇస్ సూపర్. బట్ చాలా మంది ఇప్పుడు పక్కన బజన్ మ్యాచ్ ఉంటది కదా, తెలుగులో చెప్పాలి, అది విని చెప్తే అది కరెక్ట్ కాదు. యాజ్ ఏ అభిమానిగా మొన్న ఓడిపోయినందుకు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను చాలా ఫీల్ అయ్యాను. అది కూడా ఇంకోటి తెలుసా, నేను అడగలేదు, అంత ఏడ్చే అంత పొలిటికల్ గా లేదు నాకు. కానీ అందులో పాపం ఒకటి గ్రేట్ ఫీల్ అయ్యాను, ఏంటంటే ఎవరైతే ఆయన ఎవరో రాపాక అని ఉన్నారు కదా, ఆయన నా ఫ్యామిలీ నేమ్, బట్ ఆయనకి నాకు సంబంధం లేదు, ఓన్లీ ఒక్కళ్ళనే కలిసి అది నా ఇనిషియల్ అయ్యింది. ఏం ఫీల్ అయ్యా? మీ అభిమాన నటి మీరు చెప్తే షాక్ అవుతారేమో, సిల్క్ స్మిత గారు. నిజంగా షాక్ ఎందుకని అంటే జనరల్ గా శ్రీదేవి గారు కన్నా ఒకప్పుడు టాప్ తెలుసా? అవును, ఆఫ్ కోర్స్. మరి ఎందుకు షాక్ అయ్యారు అంటే జనరల్ గా ఇప్పుడు మనం బోల్డ్ హీరోయిన్స్ ని ఎవరైనా చాలా తక్కువ మంది ఇష్టపడతారు. మీరు బోల్డ్ చూస్తున్నారు, నేను అమ్మాయి యాక్టింగ్ చూసాను, అమ్మాయి డాన్స్ చూసాను, అదే మీకు నాకు తేడా అన్న, అంటే మనం చూసే దాన్ని బట్టి ఉంటుందని. కానీ సిల్క్ స్మిత గారు చనిపోయేటప్పుడు నేను ఎక్కడున్నా కూడా తెలియదు, మనకు తెలియదు కదా, ఎప్పుడో అనుకుంటా కదా, ఎప్పుడు చనిపోయారండి ఆయన? చాలా లాంగ్ బ్యాక్, 80s 90s అంటే 80s అంటే కూడా మనం చిన్న కిడ్స్ కదా, 80s అన్నా కూడా అమ్మ 80s లో కూడా కాదు, కిడ్ కాదు. సో నాకు అనిపించింది ఏంటంటే నాకు తెలియదు ఆవిడ ఎప్పుడు చచ్చిపోయిందో కూడా తెలియదు, ఆమెలో మంచి డాన్సర్ ఉన్నారు, మంచి ఆర్టిస్ట్ ఉన్నారు, అంటే యాక్టింగ్ కూడా ఎంత అండ్ తెలుగు అమ్మాయి. నాకు ఎందుకు ఇష్టం అంటే సిసి తెలుగు కాదు, సిల్క్స్ మీద ఒక నాకు టైంలో దుమ్ము దులిపేసింది అంటే తెలుగు. ఒక పవర్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిన గర్ల్, అంతకన్నా ఏమి ఇష్టపడాలండి మనం? ఒక ఆర్టిస్ట్ కోసం ఒక రజనీకాంత్ లాంటి వాళ్ళు, ఒక కమల్ హాసన్ లాంటి వాళ్ళు, ఒక కృష్ణ గారు తెలుగులో శోభ, వీళ్ళందరూ వెయిట్ చేసేవాళ్ళంటే ఎంత టాలెంట్ అయితే ఆమె గురించి వెయిట్ చేసి ఉండాలి. సో అందరూ షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే మీరు ఇలాంటి వాళ్ళు షాక్ అవుతారని చెప్పి నేను అన్నాను, ఎందుకంటే మనం గ్రేట్గా ఫీల్ అవ్వాలి. మన ఊరు అమ్మాయి లేదా మన తెలుగు అమ్మాయి వెళ్ళి ఒక ఆట ఆడి వచ్చింది అంటే, శ్రీదేవి మన అమ్మాయి కాదు నిజం చెప్పాలంటే, బట్ మీరు పూజిస్తారు కానీ నాకు శ్రీదేవి కన్నా ఆమె ఇష్టం, ఎందుకంటే నా దగ్గర అమ్మాయి అంటే నా తెలుగు అమ్మాయి, మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇంకోటి, శ్రీదేవి గారు వీళ్ళందరూ ఉన్న టైంలో కూడా ఆమె ఇలా ఇలా ఆడిచ్చేసింది ఆమె సినిమాలో. అంటే నేను ఏదైతే ఎంత రివ్యూస్ చదివితేనే నాకు తెలుసు, బికాజ్ మనకు తెలియదు ఆవిడ చచ్చిపోయినప్పుడు, నాకు తెలియదు అసలు 90s చచ్చిపోయిన ఐ వాస్ కిడ్ మేబీ. సో నేను చదివేదాన్ని రివ్యూస్ అంతా, అలాంటప్పుడు ఎంత మనం గ్రేట్గా ఫీల్ అవ్వాలండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఐ లైక్ హర్.
అంటే ఆమె అడుగుజాడలు అయితే మీరు నడవట్లేదు కదా. లేదు అలాగే ఎప్పుడు నడిచేదానిగా. రేపటికి అలాంటి స్టార్డమే మీకు వస్తే ఏంటి? ఐ డోంట్ మైండ్. నా దృష్టిలో ఆమె సూపర్ స్టార్ నా. సిల్క్ సినిమా లాగానే ఇప్పుడు స్వీటీ కూడా అదే స్టార్డమ్. లేదు లేదు నాకు ఆ స్టార్డమ్ ఏంటో చచ్చిపోయినప్పుడు కూడా హ్యాపీగా ఐ మీన్ ఏమంటారు మంచి పొజిషన్ ఉండదు అనిపోయింది. అలాంటి స్టార్డమ్ ఇప్పుడు ఆమెకున్న స్టార్డమ్ అంటే కొంచెం బోల్డ్ గా యాక్ట్ చేస్తుంది. బోల్డ్ గా ఇప్పుడు ఆమె కొన్ని సినిమాలు ఉన్నాయి. ఏది సింధూర్ అదే ఏదో సినిమా గుర్తులు కొన్ని గుర్తులు మంచి మంచి యాక్ట్ చేసింది. హీరోయిన్ గా చేసింది. ఆమె సాంగ్ చచ్చిపోయే జనాలు ఉన్నారు అంటే అప్పుడు నాకు తెలియదు. అలాగ నా పేరు వస్తాను కదా మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను. నాకు ఇష్టమైన వాళ్ళంటే ఐ లైక్ హర్ నాకు అలా ఇష్టం. అలాగే తర్వాత మాధవి యాక్ట్రెస్ మాధవి తెలుగు అమ్మాయి మాధవి ఇప్పుడు డైమండ్ బిజినెస్ లో ఫుల్ బిజీ హీరోయిన్ హీరోయిన్ అదే హీరోయిన్ నాకు ఇష్టం వాళ్ళిద్దరు. మాధవి గారు కూడా చాలా ఇష్టం.